హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే తెలిపదాం. ఈరోజు టిప్ వచ్చేసి వాటర్ క్యాన్లో వాటర్ ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి, లోపల పాకుడు పట్టేసి డస్ట్ పట్టేసి అట్టలాగా కడుతుంది కదండి, అది ఈజీగా ఎలా క్లీనింగ్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. రసం పిండుకున్న తర్వాత నిమ్మ తొక్కలు అయితే ఉంటాయి కదండి, అవి మొత్తం కూడా మనం ఇందులో వేసేసుకొని కుకింగ్ సోడా ఉంటుంది కదండి, అది ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి. కొంచెం దీనిలో వాటర్ పోసుకోవాలి. దీనిలో కొన్ని వాటర్ పోసుకొని సాల్ట్ ఉంటుంది కదండి, సాల్ట్ అయినా గల్లుప్పు అయినా ఇందులో వేసుకొని ఒక స్పూన్ గల్లుప్పు కానీ సాల్ట్ కానీ ఇందులో వేసుకొని ఒక గంట ఇలా నానపెట్టేసుకొని నిమ్మబద్దలు అయితే వేసాం కదండి, ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను కదా, ఇదంతా ఒకసారి కలిసేలాగా ఇలా కలిపేసుకొని రబ్ చేసి ఇలా ఒకసారి వాటర్ పెట్టి మొత్తం ఇలాగ ఊపుకొని ఒక గంట మాత్రం ఇలా నానబెట్టుకొని మనం తర్వాత క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు, ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఎటువంటి క్రిములు ఉన్నా, బ్యాక్టీరియా ఉన్నా, ఫంగస్ ఉన్నా, ఏది ఉన్నా కూడా లోపల ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ని ఒక 2 తీసుకున్నానండి. తీసుకుని ఇందులో వేసుకొని ఇలాగ ఏదైనా ఒక బరువుగా ఉన్న రాడ్డు కానీ ఏదన్నా బరువుగా ఉన్నదాన్ని పెట్టి ఇలాగ మొత్తం కూడా ట్యాబ్లెట్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పౌడరు మన ఇంట్లో ఇలాంటి చెక్క గుమ్మాలు అయితే ఉంటూ ఉంటాయి కదండి, కొందరి ఇళ్ళల్లో అయితే ఉంటూ ఉంటాయి కదా, చెక్క గుమ్మాల దగ్గర ఒక్కొక్కసారి చెదలు వచ్చేసి చీమలు పడుతూ పుట్లు పడుతూ ఉంటాయి కదండి, అలాంటి పుట్లు పెట్టిన కాడ కానీ చెదలు పెట్టిన కాడ కానీ ఈ ట్యాబ్లెట్లని, డేట్ అయిపోయిన ట్యాబ్లెట్లని ఇలాగ ఈ పగుల దగ్గర వేసుకోవనుకోండి, చిన్న చిన్న పురుగులు కానీ బొద్దింకలు కానీ చీమలు కానీ చెదలు పురుగులు కానీ రాకుండా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయ్యిందండి. ఇలాగ నేను డేట్ అయిపోయిన ట్యాబ్లెట్లని ఇలాగ పౌడర్ లాగా చేసి వేసిన తర్వాత చాలా వరకు చెదలు అనేది రాలేదండి. తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత బొద్దింకలు కానీ చీమలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ వస్తూ ఉంటాయి కదండి, అవన్నీ కూడా రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగా డేట్ అయిపోయిన ట్యాబ్లెట్లు మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాం కదండి, ఈ ట్యాబ్లెట్లని నైట్ మనం గిన్నెలు కడిగిన తర్వాత ఇలా వేసుకుంటే చాలండి. కొంచెం హాట్ వాటర్ పోసేసుకుని క్లీన్ చేసుకుంటే మనకి బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ చీమలు కానీ రాకుండా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, మనం నిమ్మరసం పిండేసుకున్న తర్వాత నిమ్మ తొక్కలు అయితే ఉంటూ ఉంటాయి కదండి, దానిపైన కొంచెం రాళ్ళు ఉప్పు కానీ ఇలాగ సాల్ట్ కానీ వేసుకొని ఇలాగ సింక్ బేసిన్ దగ్గర మనకి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఈ సింక్ పైపు బాగా మరకలు పడిపోయి నల్లగా పేరుకుని ఉంటుంది కదండి, ఈ సింక్ పైపు దగ్గర చక్కగా ఇలాగా మనం ఈ నిమ్మబద్ద వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకొని ఇదంతా కూడా రఫ్ చేసి ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. చూసారా ఎంత చక్కగా క్లీన్ అయిపోతుందో. దీనికి ఉన్నటువంటి సింక్ పైపుల్ని ఇలా ఈ విధంగా నిమ్మబద్ద పెట్టి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా ఇలా పాడైపోయిన నిమ్మ తొక్కలతో కొంచెం సాల్ట్ కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకొని ఇలా రఫ్ చేసి క్లీన్ చేసుకుంటే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకే క్లీన్ చేసి చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్, డస్ట్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మనకి ఈ సింక్ పైపులు కూడా చక్కగా మెరిసిపోతాయండి. చూసారా ఎంత చక్కగా మెరుస్తుందో పైపు. ఈ టిప్ మీకు యూజ్ఫుల్ అనుకుంటే ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా నిమ్మ తొక్కని మనం హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాం కదండి, బ్యాడ్ స్మెల్ రాకుండా రసం పిండి వేసుకున్న నిమ్మ తొక్కల్ని వేస్ట్ చేయకుండా ఇలాగ మనం సింక్ పైపుల దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాం కదండి, బ్యాడ్ స్మెల్ రాకుండా ఈ సింక్ దగ్గర మంచి స్మెల్ వస్తుందండి. నిమ్మకాయ స్మెల్ మాత్రం, లెమన్ స్మెల్ చాలా బాగుంటుంది కదండి, ఇలాగ మనం బ్యాడ్ స్మెల్ రాకుండా చక్కగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సిక్స్, ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ ఒకటి తీసుకొని ఒక స్పూన్ గోధుమ పిండి వేసుకున్నానండి, దీనిలో కుకింగ్ సోడా ఉంటుంది కదండి, కుకింగ్ సోడా కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. మన ఇంట్లో డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి, అవి ఒక 3 తీసుకున్నాను. 3 తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి.
ఇలాగ మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న ఈ ట్యాబ్లెట్స్ని కూడా ఈ ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకోవాలి. ఇలా ఇవి కూడా ఈ పౌడర్ అంతా ఇందులో వేసుకొని ఒక స్పూను సర్పు వేసుకోవాలండి. దీనిలోనే కొంచెం ఆర్బిక్ వేసుకోవాలి. ఇదంతా కొంచెం వాటర్ పోసుకొని ఒక నిమ్మబద్ద రసాన్ని కూడా మొత్తం కూడా ఇందులో పిండుకోవాలండి. ఇది మొత్తం కూడా పిండేసుకొని స్పూన్ కాకుండా ఇలాంటి పుల్లలు ఉంటాయి కదండి మన ఇంట్లో, ఇలాంటి పుల్లను ఒకటి తీసుకొని ఇలా అంతా కొంచెం వాటర్ పోసుకొని ఇదంతా ఒకసారి కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఇదంతా ఒక లిక్విడ్ లాగా తయారు చేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా లిక్విడ్ లాగా తయారు చేసుకోవాలండి. బాత్రూంలో మన టాయిలెట్స్ దగ్గర ఈ లిక్విడ్ని అంతా ఇందులో పోసేసుకొని బ్రష్ పెట్టి బాగా రుద్దామనుకోండి, చక్కగా క్లీనింగ్ అయిపోతుందండి. ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం ఇంట్లోనే ఈ లిక్విడ్ వేసి చక్కగా ఇలాగ రుద్దేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు సరే. ఇదంతా కూడా మనం బ్రష్ పెట్టి ఇలా రుద్దేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు, ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఎలాంటి గార మరకలు ఉన్నా కూడా ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుందండి. నిజంగా చెప్తున్నా చాలా బాగా క్లీన్ అయిపోయింది. కొంచెం సర్పు, నిమ్మరసం, బేకింగ్ పౌడరు, ఆర్బిక్ ఇవన్నీ వేసాం కదండి, గోధుమ పిండి, ఇవన్నీ చక్కగా బాగా పనిచేస్తాయండి. లిక్విడ్ అయితే చక్కగా ఇంట్లోనే ఎటువంటి కెమికల్స్ లేకుండా చక్కగా తయారు చేసుకొని ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ పోసుకొని చూడండి ఫ్రెండ్స్, చక్కగా క్లీన్ అయిపోయింది. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి, ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఈజీగా క్లీన్ అయిపోయింది చూడండి. ఇంట్లోనే చక్కగా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇలా లిక్విడ్ లాగా తయారు చేసుకొని మన బాత్రూమ్స్, టాయిలెట్స్ కానీ, సింక్ ఏరియా కానీ శుభ్రంగా ఈ లిక్విడ్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చండి. ఐ హోప్ ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ టిప్ మీకు యూజ్ఫుల్ అనుకుంటే ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. చేసాలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, పచ్చడి తీసేసుకున్న తర్వాత అది ఒక స్మెల్ లాగా వచ్చేస్తూ ఉంటుంది కదండి, పచ్చడి స్మెల్లే వస్తూ ఉంటుంది. మనం దీంట్లో ఏది పెట్టుకున్నా కూడా ఆ స్మెల్ అనేది పోదు కదండి. ఆ స్మెల్ పోవాలంటే ఈ టిప్ అయితే ఫాలో ఉండి 100% వర్క్ అవుతుంది. ఒక బౌల్లో వాటర్ తీసుకొని న్యూస్ పేపర్ ఇలాగా తడుపుకొని మొత్తం కూడా కలిసేలాగా ఒకసారి తడిపేసుకొని ఈ చేసాలు మనం ఇలా పెట్టేసుకొని ఒక గంట పక్కన ఉంచుకున్నాం అనుకోండి, మనకి ఆ స్మెల్ అనేది త్వరగా రాదండి. చక్కగా ఆ స్మెల్, పచ్చడి స్మెల్ అనేది రాదండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. వచ్చేసి మనం గాజులు ఈజీగా సింపుల్గా ఎలా వేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. మనం గాజులు వేసుకునేటప్పుడు చాలా మనకి గాజులు వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి సరిగా ఎక్కవు కదండి, ఇలా ఎక్కించుకునేటప్పుడు గీసుకుపోయి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. అలా మనం ఇబ్బంది పడకుండా ఈజీగా వేసుకునే అద్భుతమైన యూజ్ఫుల్ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలా వ్యాజిలిన్ ఉంటుంది కదండి మన ఇంట్లో, వ్యాజిలిన్ తీసుకొని ఇలాగ మనం చేతులకైతే అప్లై చేసుకోవాలి. ఇలా కొంచెం తీసుకొని చేతులకి ఇలా మొత్తం కూడా అప్లై చేసేసుకొని చక్కగా మనం తర్వాత ఎక్కించుకుంటే బ్యాంగిల్స్ చక్కగా ఎక్కుతాయండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు, ఈజీగా ఎక్కించుకోవచ్చు. ఇలా స్మూత్గా ఉంటుంది కదండి వ్యాజిలిన్ను మనం అప్లై చేసుకున్న తర్వాత. ఇలా మొత్తం కూడా అప్లై చేసాం కదండి, ఇప్పుడు బ్యాంగిల్స్ ఎక్కించుకున్నాం చూడండి, అంత స్మూత్గా ఎక్కించుకోవచ్చు. ఇలా గాజులను అయితే తీసుకున్నానండి చూడండి, మనం ఎంతో సింపుల్గా ఎక్కించుకోవచ్చు అండి, కష్టపడకుండా చాలా ఈజీగా ఎక్కుతాయండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఇలాగ మనం యాజ్లైన్ను రాసేసుకొని చక్కగా ఇలా ఎక్కించుకోవచ్చు, ఈజీగా ఎక్కుతాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేసి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. ఎలా వచ్చిందనేది ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.